Papa! 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 మీ ఫోన్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. పర్లేదండి, ఒక్క నిమిషం. మీరు ఎటువైపు వెళ్తున్నారు? మాధాపూర్. నాకు కూడా కొంచెం లిఫ్ట్ ఇస్తారా? యా, ఓకే. థ్యాంక్స్ అండి. అమ్మా వెళ్ళా. ఎక్కడ జాబ్ చేస్తున్నారు మీరు? మీరు ఎక్కువ మాట్లాడరా? కాసేపు కామ్గా ఉంటారా? కామ్గా ఉంటే మరి నాకేం తోచదండి బాబు. ఎందుకే ఎవరి మీద? వైజాగా? ఆ పాప 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 దిగిపోతారా? లేదు పాప, ఒకసారి రైట్ తిప్పుకో. నేను స్ట్రైట్ వెళ్ళాలి. ఇప్పుడు చెప్పు పద. దిగవే, దిగు దిగు. ప్లీజ్ అండి, వదిలేయండి. భయపడకు, ఇది రేప్ సీన్ కాదు, రాబరీ సీన్. బ్యాగ్ ఇట్టి. నేను ఇవ్వను. ఇవ్వలేండి. ఇదిగో పట్టుకోకముందు వదిలేయమన్నాడు. నాకు చాలా చిరాకేస్తుంది. డబ్బులు కావాలా ప్రాణాలు కావాలా, డిసైడ్ చేసుకో. డబ్బులు పోతే ప్రాణం మీదకే వస్తుందండి. నీకు ఇలా కాదే, వదిలే. పొడి చేత వదిలే. ఇదేంటి, బాయ్ ఫ్రెండ్ గిఫ్టా? ఈ 70 రూపాయలుగా ఎంత బిల్డప్ ఇచ్చా. ఎవరు బాయ్ ఫ్రెండా? ఏంటి ఎంతసేపు? గుర్తుందిగా, నేను చెప్పిన చోటు డబ్బులు పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో. ఈడేటి డబ్బులు అంటాడు. ఏయ్ అక్కడే ఆగు. అమ్మది నమ్మా, జాక్పాట్ అంటే ఇదేనేమో. అందుకేనా బ్యాగ్ ఉన్నాను. అయినా ఇంత డబ్బు నీకే అక్కడదే. ఎందుకే ఫోన్ చేసినాడు ఆవిడ? వాడికి ఎందుకు ఇంత డబ్బు ఇవ్వడానికి వెళ్తున్నావు? చెప్పా. వాడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఆహా, ఇంకా నువ్వు అప్పు తీర్చడానికి వెళ్తున్నావు అనుకున్నాలే. ఏది తినక చెప్పవా? వాడు ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నాడో అది చెప్పు. మొన్న మాల్లో షాపింగ్కి వెళ్తే ట్రయల్ రూమ్లో బట్టలు మార్చుకుంటున్నప్పుడు వీడియో తీశాడంట. 5 లక్షలు ఇవ్వకపోతే నెట్ లో పెడతా అంటున్నాడు. పెడితే పెట్టనే, ఏమైద్ది? నెట్ లో 100,000 వీడియోలు ఉంటాయి. నీది పెడితే ఏమైంది? ఎవడ చూస్తాడు? నీకేంటి ప్రాబ్లం? ఇలా అడగ్గా అని ఊపుకుంటూ వెళ్ళిచ్చేస్తే అది ఒక్కసారి తాగదు. నీకే, నువ్వు ఈజీగానే చెప్తావు. తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే సిగ్గులేదరా నీకు ఇలాంటి వీడియోలు చూడడానికని. మనమే రివర్స్ లో ఉతికేయాలి. మన తప్పు ఏది లేనప్పుడు భయపడకూడదు, బాధపడకూడదు. కానీ ఏ అమ్మాయి అయినా తన్ని వేరే వాళ్ళలో చూడడానికి ఇష్టపడదు, మనశ్శాంతిగా బతకలేదు. సరే, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? ఆ వీడియోనే కదా.
ఏమైంది? నాలుగు పీకేనా పారిపోయాడు. మరి నా వీడియో? వాడి దగ్గర అసలు వీడియోనే లేదు. అదేంటి, నేను ఏ టైం లో షాపింగ్ కి వెళ్ళానో, ఏ ట్రయల్ రూమ్ లో దూరానో కూడా కరెక్ట్ గా చెప్పాడు. వాడు కూడా అదే టైంకి అదే షాపింగ్ మాల్ కి వచ్చుంటాడు. నువ్వు ఎంత అమాయకరాలో చూసి నేను టార్గెట్ చేసి ఉంటాడు. అయినా ప్రూఫ్ కూడా అడగకుండా 5 లక్షలు ఇవ్వడానికి ఎలా రెడీ అయిపోయావు? ఎంత దింగర బుజ్జి అంటే నువ్వు. అమ్మయ్యా, టెన్షన్ తీరిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్సల్ థ్యాంక్స్ చెప్తా. ఓ ఓకే, ఇదిగో. మరి ఎంత వద్దు కానీ 50 చాలు. దొంగ కూడా రూల్స్ ఉంటాయా? హలో, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ప్లీజ్. అయినా దొంగ ఏంటి దొంగ, ఇవి నా కష్టార్జితం, నిన్ను కాపాడినందుకు. ఆహా, ఏం చేస్తావేంటి డబ్బుతో? ఐఫోన్ కొనుక్కుంటా. వాట్? మరి అదేదో ఇందాక రోడ్డు మీద పడ్డప్పుడే తీసుకోవచ్చు కదా. తొక్కలోని 5 మాత్రమే, మార్కెట్ లో 6 వచ్చిందంట, అది కొనుక్కుంటా. అయినా నేను సెకండ్ హ్యాండ్ వస్తువులు వాడనులే. అది కొని 1 అయింది తెలుసా. 1 అయినా నాకు వద్దు. అబ్బో, సరే గానీ నేను కొంచెం మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? టెన్షన్ పడుకు, ఈసారి నిజంగానే పాప. సరే ఎక్కు. ఎందుకు నీ పేరేంటి పాప? స్వాతి. బాగుంది, ఫోన్ కొనుక్కోడానికి డబ్బులు ఇచ్చావు, మాట్లాడుకోవడానికి నంబర్ కూడా ఇస్తే.